సాధారణంగా మనం చూస్తే ఐసిఎఫ్ కోచెస్ బ్లూ కలర్లో ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయి, ఈ కలర్నే ఎందుకు ఉపయోగిస్తున్నారని చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఈ డౌట్కి ఎండ్ అనేది ఇవ్వబోతున్నాను. లెట్ స్టార్ట్. మన ఇండియన్ రైల్వేస్లో ప్రస్తుతం ఉన్న ఎన్నో కొత్త రకమైన రైళ్ళని చూడొచ్చు, కానీ ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కేవలం రాజధాని సిరీస్ మాత్రమే ప్రీమియం ట్రైన్స్గా పిలువబడేవి. ఇలా వాటికి రెడ్ ఎల్లో కాంబినేషన్లో పెయింట్ అనేది ఉంటుంది. అలానే మిగిలిన ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్ళకి మాత్రం గల్ఫ్ రెడ్ కలర్ని రైళ్ల బోగీలకి వాడేవారు. ఇలా ఉండగా అప్పట్లో ఉన్న అన్ని ట్రైన్స్కి కూడా వ్యాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్నే ఉపయోగించేవారు. కానీ ఈ బ్రేకింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ వలన ఒక్కొక్కసారి ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో రైళ్ళని ఆపాల్సి వస్తే చాలా సమయం తీసుకునేది. కాబట్టి రైల్వేస్ మొదటిసారి 1980 సంవత్సరంలో ఒక ఫ్రైట్ ట్రైన్కి ఉన్న కోచ్కి ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ని ఉపయోగించి టెస్ట్ చేయడం జరిగింది. ఫలితాలు ఆశించినట్టు రావడంతో రైల్వేస్ ఆ బ్రేకింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇలా మొదటిగా రాజధాని ఎక్స్ప్రెస్లో ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ని అమర్చడం జరిగింది. ఇలా 1988 సంవత్సరం వరకు ఉన్న రాజధాని రైళ్ళని ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్గా మార్చడం జరిగింది. కానీ మిగిలిన ప్యాసింజర్ రైళ్ళకి మాత్రం బ్రేకింగ్ సిస్టమ్ని మెల్లగా మార్చుకుంటూ వచ్చారు. కానీ ఈ రైళ్ళకి అప్పట్లో ఉన్న కోచ్ కలర్ గల్ఫ్ రెడ్ కావడంతో రెండిటికి తేడా ఉండాలని రైల్వేస్ భావించారు. ఎలానో డెక్కన్ క్వీన్ రాజధాని ట్రైన్స్కి అది అవసరం లేదు, ఎందుకంటే వాటి లివరీ వేరేగా ఉండేది కాబట్టి సులభంగా గుర్తుపట్టచ్చు. కానీ మిగిలిన రైళ్ళకి గల్ఫ్ రెడ్ కలరే వాడితే తేడా తెలియక రెండు వేరే బ్రేకింగ్ సిస్టమ్స్ ఉన్న కోచెస్ని కలిపి వాడే సమస్య ఉంటుందని భావించి ఒక కొత్త లివరీతో రైల్వేస్ రైళ్ళని మన ముందుకి తీసుకొని రావడం జరిగింది. అదే ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ లివరీ. ఈ కలర్ని 1993 సంవత్సరంలో మొదట న్యూఢిల్లీ పతాన్కోట్ మధ్య ప్రయాణిస్తున్న రైళ్ళకి ఉపయోగించడం జరిగింది. ఇలా ఈ కలర్ మెల్లగా అన్ని ట్రైన్స్కి ఉపయోగించడం మొదలుపెట్టారు. కానీ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ మీద పనిచేసే కోచెస్కి బ్లూ కలర్నే ఎందుకు ఎంచుకున్నారు అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఇది ఎందుకంటే సాధారణంగా మనం నిప్పుకి ఇండికేషన్గా ఆరెంజ్ లేదా రెడ్ కలర్ని ఎలా వాడతామో అదేవిధంగా ఎయిర్కి బ్లూ కలర్ని యూనివర్సల్గా వాడతారు. కాబట్టి ఈ తేడా తెలియడం కోసం సింబాలిక్గా ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న అన్ని ట్రైన్స్కి కూడా బ్లూ కలర్ లివరీ అనేది వాడడం జరుగుతుంది. సో నాకు తెలిసి మీకు ఈ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇలా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు అప్డేట్ రూపంలో వస్తుంది. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మరల మీ ముందుకి కలుస్తాను. టిల్ దాన్ ట్యూన్ ఇన్ టు మై ఛానల్. బాయ్ బాయ్.